విజయ్ వసవి. విసిఏ వారి నిత్య వార్తా సమాహారం వసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు వసవి జిల్లాల సమాచారం. కొత్త సభ్యులను చేర్పిస్తే V101A సిల్వర్ మెడల్స్ ప్రోత్సాహకాలు, 1000 మంది కొత్త సభ్యులు టార్గెట్. V214A లో కొత్త క్లబ్ వాసవి క్లబ్ తీర్థాలు ఆవిష్కరణ. హ్యాపీ హోమ్, ఇంటి అలంకరణ ఇలా చేయండి. హెల్త్ గైడ్, ఖర్జూరంతో ఆరోగ్య రహస్యం. వాసవి జిల్లాల సమాచారం. కొత్త సభ్యులను చేర్పిస్తే V101A సిల్వర్ మెడల్ ప్రోత్సాహకాలు. వాసవి నవ నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అంతిర్వి ద్వేన్ గోపాల్ గారు నిర్దేశాల మేరకు జిల్లా సభ్యత్వాన్ని పెంపొందించేందుకు V101A జిల్లా సమాయత్తం అవుతోంది. అంతర్జాతీయ కార్యవర్గం నిర్దేశించిన February 28వ తేదీకి 500 మంది సభ్యులను చేర్పించడం, ఆపై కృషిని కొనసాగించి మరో 500 మంది కొత్త సభ్యులను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా గవర్నర్ వాసవియన్ గాళ్లపాటి సంతోష్ కుమార్ వాసవి మిషన్ టుడేకి తెలిపారు. వాసవి క్లబ్స్ వ్యవస్థాపిత ప్రదేశం హైదరాబాద్ వెలుపల ఏర్పడిన తొలి జిల్లాగా ప్రాధాన్యం పొందిన V101A జిల్లాలో 109 క్లబ్లు నమోదై ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇందులో 49 క్లబ్లు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. దీంతో మిగిలిన 60 క్లబ్లను యాక్టివ్ చేయడం ద్వారా సభ్యత్వం గణనీయంగా పెరుగుతుందని, ఇదొక తక్షణ అవకాశంగా గుర్తించామని గవర్నర్ సంతోష్ కుమార్ వివరించారు. జైవాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V101A వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు 2020-21 గాను తిరువేది వేణుగోపాల్ గారు, మరి ఈ సంవత్సరం వాసవి నవ నిర్మాణ్ అనేది కొత్తగా నిర్మించారు. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం 100,000 మెంబర్షిప్ లక్ష్యం అనే విధంగా ఒకటి ప్రకటించారు. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క క్లబ్ నుంచి ప్రెసిడెంట్ గారు వారి యొక్క క్లబ్లో 50 మంది మెంబర్షిప్ కొత్తగా ఇస్తే మరి వారికి ఒకటి సిల్వర్ బౌల్ ఇస్తా అని చెప్పని ప్రకటించారు. అలాగే జెడ్సీలు కూడా వారు కూడా ఒక 150 మంది మెంబర్షిప్ను పెంచితే వారు కూడా ఒక సిల్వర్ బౌల్ ఇస్తా అని చెప్పి చెప్పారు. అలాగే ఆర్సీ రీజనల్ చైర్మన్లకు కూడా 300 మెంబర్షిప్ ఇస్తే వారికి కూడా ఒక సిల్వర్ బౌల్ ఇస్తా అని చెప్పని ప్రకటించారు. మరి అందరికన్నా ముందు ఉండాలని చెప్పని, అందరిలో 1గా ఉండాలని చెప్పని మా జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V101A జిల్లా కూడా ముందుండాలని చెప్పని మా జిల్లాలో ఐఈసీ అధికారులు, డిస్టిక్ అధికారులు అందరం కూర్చొని ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకొని మరి యొక్క మెంబర్షిప్ను ఇప్పటి వరకు జిల్లాలో 3000 పైచిలుకుంది, దాన్ని 4000 పైచిలుకు అభివృద్ధి పదంలో పెంచాలనే ఉద్దేశంతో అందరం నిర్ణయించుకొని మేము కూడా మరి ప్రతి ఒక్క వాసవియన్ క్లబ్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్క వాసవియన్ ఎవరైనా కానీ ఒక 10 మందిని చేర్పిస్తే వారికి ఒకటి 5 గ్రాముల సిల్వర్ మెడల్ ఇస్తామని చెప్పని ప్రకటిస్తున్నాము. అలాగే ఎవరైనా కూడా వాసవియన్ కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా కానీ వారు కూడా ఒక 20 మందిని చేర్పిస్తే వారికి కూడా ఒక 10 గ్రాముల సిల్వర్ మెడల్ ఇస్తామని చెప్పని ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా మరి ఒక జోన్ చైర్మన్ అయినటువంటి వారు ఒక 30 మందిని చేర్పిస్తే వారికి కూడా ఒకటి 20 గ్రాముల సిల్వర్ మెడల్ ఇస్తా అని చెప్పి ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా మరి ఒక 50 మందిని రీజనల్ చైర్మన్ చేర్పిస్తే వారికి ఒక 30 గ్రాములు సిల్వర్ మెడల్ ఇస్తామని ప్రకటిస్తున్నాము. మరి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి ఒక్కరూ మన ఆరవేశుడు అయినటువంటి వాసవియందు కూడా వారి మిత్రుడు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ఆరవేశుని కూడా ఈ యొక్క వాసవి క్లబ్లో చేర్పించాలని తెలియజేసుకుంటున్నాను. మరి మేము మా ఒక అందరం గవర్నర్లు అందరు కలిసి ఈ సంవత్సరం 100,000 అనే లక్ష్యాన్ని ఛేదించి మరి అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి తిరువేది వేణుగోపాల్ గారికి మేము కంపల్సరిగా ఇస్తామని చెప్పని మనవి చేసుకుంటున్నాం. అందరికీ జయవాసవి, జై హింద్. ఈ దిశగా కృషి చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న క్లబ్లలో కొత్త సభ్యులను చేర్పించడం కోసం కృషి చేస్తామన్నారు. దీనిపై February 21 ఆదివారం జరిగిన జిల్లా మైక్రో క్యాబినెట్ లో కూడా విస్తృతంగా చర్చించి స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించుకున్నారు.
V101A జిల్లా ప్రస్తుత సభ్యులు 3000 వరకు ఉండి జిల్లాను 11 రీజియన్లుగా విభజించారు. వీరికి 12 మంది జోనల్ చైర్మన్లు సహకారం అందిస్తున్నారు. అంతర్జాతీయ కార్యవర్గ ఆదేశానుసారం 11 మంది ఆర్సీలకు జిల్లాలో గల 6 ఐఈసీ ఆఫీసర్లను మార్గదర్శకులుగా ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క ఐఈసీ ఆఫీసర్ 2 ఆర్సీలకు మార్గదర్శకత్వం వహించి సభ్యత్వ వృద్ధికి సలహాలు సూచనలు ఇస్తారు. జిల్లాలోని 49 యాక్టివ్ క్లబ్లలో 25 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 24 క్లబ్లు పట్టణ నగర ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ 2 ప్రాంతాల్లో సభ్యత్వ పెంపుదలకు జిల్లా గవర్నర్ జిల్లా స్థాయిలో ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. క్లబ్ స్థాయిలో 10 మంది కొత్త సభ్యులను చేర్పిస్తే 5 గ్రాముల సిల్వర్ మెడల్, 20 మందిని చేర్పిస్తే 10 గ్రాముల సిల్వర్ మెడల్, అదే జోనల్ చైర్మన్లు 50 మందిని చేర్పిస్తే 20 గ్రాముల సిల్వర్ మెడల్, రీజియన్ చైర్మన్లు 100 మందిని చేర్పిస్తే 30 గ్రాముల సిల్వర్ మెడల్ బహుకరిస్తామని జిల్లా గవర్నర్ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించిన సిల్వర్ కప్పులకు ఇది అదనం. అలాగే ఫిబ్రవరి 28 లోపు చేరే కొత్త సభ్యులకు వార్షిక రుసుము 300 రూపాయలలో 50 రూపాయలు తాము భరిస్తామని, అందువల్ల కొత్త సభ్యులను 250 రూపాయలు చెల్లిస్తే చాలునని జిల్లా నాయకత్వం ఆఫర్ ఇచ్చింది. సభ్యత్వ వృద్ధిపై కృషిని ఏప్రిల్ 7వ తేదీ తన పుట్టినరోజు వరకు కొనసాగిస్తామని, ఆ రోజు నాటికి 1000 మంది కొత్త సభ్యులను చేర్పించగలమన్న విశ్వాసాన్ని గవర్నర్ గాళ్లపాటి సంతోష్ కుమార్ వ్యక్తం చేశారు. కొత్త క్లబ్ వాస్వి క్లబ్ తీర్థాలు ఆవిష్కరణ. V214A జిల్లా రీజియన్ 3 జోన్ 1 లో కొత్త క్లబ్ అవతరించింది. ఈ క్లబ్ పేరు వాస్వి క్లబ్ తీర్థాలు. ఈ క్లబ్ ను వాసవి క్లబ్ విజయనగరం స్పాన్సర్ చేసింది. మన వాసవి స్రవంతిలో నూతన క్లబ్లు ఏర్పడడం విశేషం కాదు, కానీ వాసవి క్లబ్ తీర్థాలు 56 మంది సభ్యులతో ప్రారంభమైంది. వాసవి సేవా ఉద్యమంలో అలుపెరగని సేవలందిస్తున్న అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు వాస్వియన్ ఏవిఎస్ఎన్ గుప్తా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ క్లబ్ ను ఆవిష్కరించారు. క్లబ్ ఆవిష్కరణ సమావేశంలో వాస్వియన్ ఏవిఎస్ఎన్ గుప్తాతో పాటు విసిఐ వైస్ ప్రెసిడెంట్ పీర్ల మహేష్, ఏవిఎస్ శేఖర్, జిల్లా కేబినెట్ ట్రెజరర్ జి నారాయణరావు, జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటాను రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటి అలంకరణ ఇలా చేయండి. ఇంటి అలంకరణ అనగానే ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనుకుంటే పొరపాటు. చిన్నపాటి మార్పులతో సాధారణంగా కనిపించే ఇంటికి ఆకర్షణీయమైన లుక్ తెప్పించవచ్చు. ఎలాగంటే, ఎంట్రన్స్ గుమ్మం తలుపులకు డార్క్ బ్రౌన్ రంగుకు బదులు ఎరుపు, పసుపు, ఆరెంజ్ ఇలా ఆకర్షణీయమైన రంగుతో పెయింట్ చేయవచ్చు. ఈ రంగులు ఇంట్లో అడుగు పెట్టబోయే అతిథుల కళ్ళను కట్టిపడేస్తాయి. కుర్చీలు, సోఫా, హాల్ ఫర్నిచర్ విసిరేసినట్టు పరచడం కాకుండా ఒత్తికగా అమర్చాలి. సోఫా, దానికి సంబంధించిన కుర్చీలు ఒకే చోట ఉంచాలి. వీటికి హాల్లో సౌకర్యవంతమైన స్థానం కల్పించాలి. అలాగే ఫర్నిచర్ ను గోడవారగా వేస్తే గది పెద్దదిగా కనిపిస్తుందనేది అపోహ. నిజానికి ఫర్నిచర్ గోడకు కొద్దిగా దూరంగా ఉన్నప్పుడే గదికి విశాలమైన లుక్ వస్తుంది. అద్దాలు, అద్దాలు గది ఆకర్షణను రెట్టింపు చేస్తాయి. వెలుగును ప్రతిఫలిస్తూ గదులను మెరిపిస్తాయి. కాబట్టి ప్రతి గదిలో గోడకు అద్దం వేలాడదీయాలి. ఇలా వేలాడదీసే అద్దాలు కిటికీలకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. పెయింటింగ్స్, వీటిని వేలాడదీసే పద్ధతితో గదికి అందం చేకూరుతుంది. పెయింటింగ్ మధ్య భాగం కంటికి ఎదురుగా ఉండే ఎత్తులోనే పెయింటింగ్స్ గోడలకు తగిలించాలి. పెద్ద గోడలకు గ్యాలరీ స్టైల్స్ లో ఎక్కువ మొత్తంలో చిన్న పెయింటింగ్స్ లేదా ఒకే ఒక పెద్ద పెయింటింగ్ వేలాడదీయాలి.
మధ్య 2-4 అంగుళాల దూరం పాటించాలి. కార్పెట్. ఫర్నిచర్ అడుగున వేసే కార్పెట్ ఆ ఫర్నిచర్ అందాన్ని రెట్టింపు చేసేలా ఉండాలి. ఇందుకోసం సోఫా 4 కాళ్ళు, సెంటర్ టేబుల్ 4 కాళ్ళు కార్పెట్ మీద పట్టేలా చూసుకోవాలి. లేదా కనీసం సోఫా, కుర్చీల ముందరి 2 కాళ్ళు పట్టేలా కార్పెట్ ఎంచుకోవాలి. సీలింగ్. గది సీలింగ్ ఎత్తు తక్కువగా ఉంటే రూఫ్ కు తెలుపు రంగు వేయాలి. కిటికీలకు వాటి ఎత్తుకు మించి కట్టెళ్లు వేలాడదీయాలి. ఇలా చేస్తే గది ఎత్తుగా కనిపిస్తుంది. హెల్త్ గైడ్. ఖర్జూరంతో ఆరోగ్యం. ఖర్జూరాలను అంతా ఇష్టపడతారు. వీటిల్లో ఎన్నో పోషకాలున్నాయి. పైగా శీతాకాలంలో తినాల్సినవి కూడా, ఎందుకంటే శరీరానికి వెచ్చదనాన్ని పంచుతాయి. వీటిల్లో సహజమైన గ్లూకోజ్తో పాటు పీచు, మరెన్నో న్యూట్రియంట్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి ఖనిజాల నిధి ఖర్జూరం. ఇవి చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలికాలంలో చర్మం సాగే గుణాన్ని పరిరక్షించడంతో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చలికాలంలో చాలా మంది జీవక్రియ సరిగా జరగక ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి వారు ఖర్జూరాలను తింటే మంచిది. వీటిల్లోని పీచు పదార్థం వల్ల వీరి జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఫ్యాట్స్ తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. అందుకే ఏ సీజన్లోనైనా శరీరానికి కావలసినంత శక్తిని ఇవి శరీరానికి అందిస్తాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాలను ఖర్జూరాలు సమతుల్యం చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు శరీరంలో ఐరన్ లేమిని పోగొడతాయి. జుట్టు ఊడకుండా సంరక్షిస్తాయి. వీటిని అతిగా తింటే శరీరం బరువు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని రోజుకి 4కు మించి తినకుండా ఉంటే మంచిది. నేచురల్ స్వీట్నర్స్ అయిన ఖర్జూరాలను సలాడ్స్, డెజర్ట్లలో వాడితే మరింత రుచిగా ఉంటాయి. రోజు 1 గ్లాస్ గోరువెచ్చటి నీటితో పాటు 2 ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. జీవాసవి.